हेलो अंडी, वेलकम टू तन्मयराम एंड फैमिली चैनल। नेनु मिश्रावनी। ना चैनल फर्स्ट टाइम चूसिन वारैते बेल सिंबल प्रेस चेसि सब्सक्राइब चेयंडी। ई रोज मिलेट नूडिल्स, रेगुलर गा मिलेट्स तिनेकना इला नूडिल्स अयिते इंका टेस्टी गा उन्नायंडी। सो इवैते पैक्स दोरुकुतायंडी, नेनैते वीटिनि रिलायन्स लो तीसुकुन्नानु। चाला सिंपल गा चेसुकोवच्चु, हेल्दी अंड टेस्टी कूडा, मा पिल्ललकु कूडा बागा नच्चेसिंदी। మనం దీనిలో ఎన్ని వెజిటబుల్స్ కలుపుకుంటే అంత హెల్దీగా ఉంటుందండి। నేనైతే దీనికోసం గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, కాలీఫ్లవర్, బీన్స్, ఇంకా మీ ఆప్షన్ అండి, పనీర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు। ముందుగా నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి। సో మనం రెగ్యులర్గా బయట తీసుకునే నూడిల్స్ ఉంటాయి కదా, అలానే వీటిని కూడా వాటర్లో బాయిల్ చేసి వాటిని డ్రైన్ చేసేసేయాలి। ఇవి మరీ ఎక్కువగా కుక్ అయిపోకూడదండి, టేస్ట్ అంతా పోతుంది మెత్తగా అయిపోతే। కొంచెం సాఫ్ట్గా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి చిల్ల నీళ్ళు వేసేసి డ్రైన్ చేసేయడం అయ్యి। దీనిలో ప్రాసెస్ ఏంటంటే, ఇది కుక్ అయ్యేలోపు మనం వెజిటబుల్స్ కట్ చేసుకున్నామంటే సరిపోతుందండి, చూసారు కదా। సో చిల్లని వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే అవి స్టిక్కీగా లేకుండా సెపరేట్ అవుతాయి అన్నమాట। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ కాస్త ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది, అంటే హెల్దీగా ఉంటుంది కూడా। దీనిలో కాస్త ఈ నూడిల్స్కి మసాలా పౌడర్ ఇస్తానండి, ఆ పౌడర్ని వేసి ఒక హాఫ్ మినిట్ కాస్త ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అన్నమాట। దానిలో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, చెప్పాను కదండి ఎన్ని వెజెస్ మనం యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది। దీనిలో పనీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్, పనీర్ ఏదైనా కూడా, బ్రోకలి, ఇవన్నీ ఏది వేసుకున్నా టేస్టీగా అనిపిస్తుంది, చూసారు కదా। వీటిని అన్నింటినీ కొంచెం బాయిల్ చేసి వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి, రాగా వేస్తే టైం పడుతుంది, కొంచెం వాటర్ చల్లి మనం మూత పెట్టుకోవాల్సి వస్తుంది। కాస్త సాల్ట్ వేసి మూత పెట్టినా తొందరగా మగ్గుతాయి। నేను కూడా ముందుగా భయపడ్డాను మిల్లెట్ నూడిల్స్ ఎలా ఉంటాయని, రెగ్యులర్ మిల్లెట్స్ తినే కన్నా ఇంకా టేస్టీగా ఉందండి। మా పిల్లలు అయితే మిల్లెట్స్ తినరు, నూడిల్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు, చూసారు కదా। ఇవన్నీ బాయిల్ అయిపోయి ఇంకా వాటర్ లేకుండా ఫ్రై చేసి ఇంకా మనం దీనిలో నూడిల్స్ యాడ్ చేసుకోవడం అండి। నూడిల్స్ అయితే విడివిడిగానే ఉన్నాయి, కొంచెం లైట్గా కలుపుకోవాలండి, మరి స్ట్రాంగ్గా కలిపిస్తే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి, బేసిక్గా అవ్వవులేండి, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గానే అనిపిస్తాయి, ఎందుకంటే ఇవి మైదా కాదు కదా। వావ్, రెడీ అయిపోయిందండి। కొత్తిమీర అనేది ఇంకా మన నచ్చితే వేసుకోండి, హెల్దీ కాబట్టి కొత్తిమీర కూడా యాడ్ చేశాను। వావ్, చూసారు కదా యమ్మీ, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।